వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారండి ఉల్లి వెల్లుల్లి లేకుండా కర్రీస్ ఏమైనా ఉంటే చేయమని. నేను ఇప్పటికీ ఛానల్లో చాలా రకాల ఉల్లి వెల్లుల్లి లేకుండా పెట్టాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంకో రెసిపీ చూపించబోతున్నాను, అదే కమ్మగా దొండకాయ కొత్తిమీర కారం. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు కూరకి నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. వీటిని మనం ఘాట్లు పెట్టుకుందాం. దొండకాయ కట్టు ఇటు తొడిమి తీసేసుకుని ఇలా నిలువుగా ఘాటు పెట్టుకోవాలి. తర్వాత ఇటువైపు కూడా ఒక ఘాటు. చాలామంది ఇట్టే 4 ఘాట్లు పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే విడిపోతుంది దొండకాయ. మీకు కాయ కాయపళంగా ఉండాలి కర్రీ అంటే ఇటొక ఘాటు ఇటొక ఘాటు పెట్టుకోండి. ఇలా ఇలా అన్నీ కట్ చేసేసుకుందాం. అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టేస్తా. దీంట్లో ఆయిల్ వేయాలి. అదొక 4 స్పూన్స్ ఆయిల్. దానికి ఆగనిద్దాం. నూనె వేడెక్కింది, ఇది దొండకాయలు వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. దొండకాయలో స్టార్టింగ్లోనే ఉప్పు వేసేయడం వల్ల ఏంటంటే నీరు బయటకు వచ్చి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీని మీదకి మూత మనం ఇలా ఒక స్టీల్ ప్లేట్ కానీ కంచం కానీ తీసుకుని దీనిపైన వాటర్ పోసుకుందాం. దొండకాయలు చాలా లేట్గా మగ్గుతాయండి, అందుకని ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గి అడుగంటకుండా ఉంటుంది. ముందు పై వాటర్ అంతా ఆవిరై లోపలికి దిగి చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మగ్గిద్దాం. ఈలోపు కొత్తిమీర కారం రెడీ చేసేసుకుందాం. కొత్తిమీర ఇది ఒక కట్ట అండి, అంటే కట్ట అంటే ఏదో పెద్ద పెద్దది ఉంటుందని అనుకోకండి, ఇంత కట్ట 1/2 కేజీ దానికి ఈ కట్ట. వేర్లు తీసేస్తున్నాను. చాలామంది ఈ కాడలు కూడా వేయరు, ఓన్లీ ఆకులే వేస్తూ ఉంటారు. లేదండి, కాళ్ళు కూడా వేయండి. కాడల్లోనే అసలు టేస్ట్ అంతా ఉంటుంది. ఆకుల కంటే కూడా కాడల్లో చాలా చాలా ఫ్లేవర్ ఉంటుంది. దీంట్లో పచ్చిమిర్చి ఇవి ఒక 6-7 తీసుకున్నాను నేను. మీ ఇష్టం, మీ కారానికి సరిపడేంత తీసుకోండి. ఇవి ఇలా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నవి చాలా కారంగా ఉంటాయి, చూసి తీసుకోండి. వీటిని ఇలా ముక్కలు చేసి వేసేసుకుంటున్నా. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాం, చాలా తక్కువ. మిక్సీ పట్టుకొచ్చేస్తాను. కొత్తిమీర పేస్ట్ రెడీ.
ఇలా మెత్తగా ఆడుకోవాలన్నమాట. ఇలా దొండకాయలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఇంకా కొంచెం ఉడకాలండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మీకు ఇదే రెసిపీ ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే, అంటే తొందరగా ఆఫీస్కి అది వెళ్ళే వాళ్ళకి తొందరగా అయిపోవాలి అనుకుంటే, మీరు కుక్కర్లో రైస్ పెట్టుకుంటారు కదా, రైస్ పెట్టుకున్నప్పుడు ఈ దొండకాయలు కూడా పైన ఒక బౌల్లో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించండి. నీళ్లు పోయొద్దు, నీళ్లు చిలకరించి విజిల్స్ రానిచ్చండి, మగ్గిపోతాయి మొత్తం అంతా. అప్పుడు ఇలా నూనెలో వేసుకుని ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది. బాగా సింపుల్గా కావాలి అనుకుంటే అలాగా. చక్కగా మగ్గిపోయాయండి, అదంతా నూనె అనుకుంటున్నారు కాదు, వాటర్ పడింది. ఇప్పుడు దీంట్లో ఈ కొత్తిమీర పేస్ట్ వేసేసుకుందాం. బా స్మెల్ భలే ఉంది. ఇప్పుడు కొత్తిమీరలో పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకుందాం కాసేపు. పచ్చివాసన ఎలా పోతుంది అని అనుకుంటారేమో, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిందంటే ఉడికిపోయినట్టే. ఇంకా చూసారా కలర్ చేంజ్ అయిపోయింది, అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారుగా రెడీ అయిపోయింది, చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడు మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దిస్ ఈజ్ అపర్ణ, బాయ్ బాయ్.